హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి ఏపీ ఈసెట్ 2022 అప్డేట్స్ కూడా మీ దాకా అయితే వస్తాయి. సో జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి స్టెప్ ఫాలో అయ్యి మీ ఏపీ ఈసెట్ 2022కి సంబంధించి ఫీ పేమెంట్ అయితే పే చేసిన తర్వాత అప్లికేషన్ని ఫిల్ చేయండి. అస్సలు గాబర పడకండి, ఎందుకంటే ఫీ పేమెంట్ చేసిన తర్వాతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. మీరు ఫీ పేమెంట్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలని ఆల్రెడీ నిన్న వీడియో చెప్పాను. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అదొక చూసి ఆ వీడియో చూసి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని పక్కనే పెట్టుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏమేమి ఇప్పుడు ఫీ పేమెంట్ ఎలా చేయాలని చెప్తాను. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఆర్ఎల్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఏపీఎస్హెచ్ సంబంధించి 2022 ఈసెట్ లింక్ అయితే ఇస్తాను, అది క్లిక్ చేస్తే మీరు ఈ సైట్లో ఓపెన్ అవుతారు. ఆర్ఎల్స్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీఎస్హెచ్ 2022 అని క్లిక్ చేయండి. ఏపీఎస్సిహెచ్ఈ ఆర్ఎల్స్ ఏపీఈసెట్ 2022 అనుకుంటున్నా మీకు వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా లిస్ట్ ఆఫ్ అన్నీ కనిపిస్తాయి. ఫస్ట్ 4 స్టెప్స్ అయితే ఉంటాయి మనకి. ఆ 4 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఫీ పేమెంట్ అయితే మనం చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్, అంటే కొంతమందికి డబ్బులు కట్ అయిపోతే ఈ ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల, అందుకనే మీ ఫీ పేమెంట్ చేసేసిన తర్వాత మీకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది ఒకటి వస్తుంది. మీరు మెయిల్ ఐడి ఇచ్చారు కదా, దానికి వస్తుంది. అండ్ అలానే మొబైల్ నెంబర్కి వస్తుంది. సో ఆ రెండిటికి వస్తుంది పేమెంట్ రిఫరెన్స్ ఐడి. మీరు నో యువర్ పేమెంట్ స్టేటస్ అప్పుడు కూడా ఆ రిఫరెన్స్ ఐడి యూజ్ చేసుకొని, మొబైల్ నెంబర్ యూజ్ చేసుకొని మీ పేమెంట్ చూసేసుకుంటారు. చెక్ చేసిన తర్వాత స్టెప్ 3లోని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం, అండ్ 4th స్టెప్ ఏంటంటే ఫిల్ చేసిన అప్లికేషన్ని సేవ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడం. అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇప్పుడు స్టెప్ 1 ఫీ పేమెంట్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిప్లొమో బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, సో అది ఎంటర్ చేయండి. డిప్లొమో వాళ్ళకైతే మీ రోల్ నెంబర్ని మీ హాల్ టికెట్ నెంబర్, అండ్ బీఎస్సీ వాళ్ళ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ని కూడా ఎంటర్ చేయాలి. ప్లీజ్ ఎంటర్, అది మీరు బీఎస్సీ అయితే బీఎస్సీ, డిప్లొమా అయితే డిప్లొమో. అండ్ క్యాండిడేట్స్ నేమ్, ఎంటర్ క్యాండిడేట్స్ నేమ్ అని అడుగుతున్నాడు. ఫుల్ నేమ్తోని మీ నేమ్ అయితే ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ అని అడుగుతున్నాడు. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎస్ఎస్సీలో కానీ ఆర్ఎల్స్ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, సర్టిఫికేట్ దాని ద్వారా ఎలా ఉందనేది అలా ఇవ్వండి. 2 ఒకలాగే ఉంటుంది కాబట్టి. సో ఎస్ఎస్సీ యాజ్ పర్ ఎస్ఎస్సీ అని చాలా అడుగుతున్నాడు. సో యాజ్ పర్ ఎస్ఎస్సీ ఆర్ఎల్స్ ఈక్వలెంట్ మీనింగ్ అంటే సిబిఎస్సి ఆర్ ఐసిఎస్సి ఇంకా చదువు ఉంటారు కదా, వేరే ఇంకా 3 ఉంటాయి కదా, ఎస్ఎస్సి సిబిఎస్సి ఐసిఎస్సి అలా ఇవ్వాలి. ఓకేనా, సో ఖచ్చితంగా ఎస్ఎస్సి ఉన్నదే మీరు ఇవ్వాలని ఇక్కడ అడుగుతున్నాడు. డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా, అంటే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నాడు, మంత్ ఇయర్ అండ్ డే. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ కూడా మొబైల్స్ ఉండే ఉంటాయి, మీ పర్సనల్ నెంబర్స్, ఆ నెంబర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ సెట్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కానీ మీకు వచ్చే కౌన్సిలింగ్ రిజల్ట్ కానీ అన్నీ కూడా మీ మొబైల్ నెంబర్కి వస్తూ ఉంటాయి కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఇస్తే బెటర్. మీ పేరెంట్స్ ఎవరిదైనా ఇస్తే వాళ్ళ ఇంట్లో ఉంటే ఓకే, బట్ వేరే పనుల మీద బయటకు వెళ్తే మాత్రం కష్టపడాలి మళ్ళీ మీరే. మొబైల్ నెంబర్ మెన్షన్ ఈస్ మై, అంటే మీది. ఒకవేళ మొబైల్ నెంబర్ ఇచ్చింది సెల్ఫ్ అయితే సెల్ఫ్, ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, ఇంకెవరైనా అయితే వాళ్ళది. ఇంకొక ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఒకవేళ పైన మీది ఇచ్చినట్టయితే కింద మీ మదర్దో ఫాదర్దో సిస్టర్దో ఎవరిది ఉంటే వాళ్ళది ఇవ్వచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూసేసరికి మనకి కేటగిరీ, మీరు ఏ కేటగిరీ అని అడుగుతున్నాడు. OC BCA నుండి BCE వరకు SC ST. ఓకే, ఇదన్నీ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే, ఓకే ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మీకు పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. పేమెంట్ ఆప్షన్స్ కన్వీనియన్స్ ఛార్జెస్ యాజ్ అప్లికబుల్. సో నెట్ బ్యాంకింగ్ తర్వాత HDFC SBI లేదా ICICI అదర్స్ అని అడిగింది, లేదా డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా కూడా మీకైతే అడుగుతుంది. సో ఇన్ కేస్ కనుక పేమెంట్ డీటెయిల్స్ కనుక ఫెయిల్ అయినట్టయితే రిఫండెడ్ అమౌంట్ అనేది 7 to 10 working days మీకు వస్తుందని చెప్పి మీకు ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నాడు. సో కరెక్ట్గా మీరైతే జాగ్రత్తగా ఫీ పేమెంట్ అనేది చెయ్యండి. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇంకేమైనా కావాలంటే మాక్ టెస్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ యాప్లోనే మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా చేసుకొని మీరైతే అప్పుడు ఫీ పేమెంట్ చేయడానికి క్లిక్ చేయండి. ఓకేనా, ఫీ పేమెంట్ చేసి ఇనీషియేట్ పేమెంట్ ఉంది కదా, ఇనీషియేట్ పేమెంట్ చేస్తే అప్పుడు మీకు ఎంత ఫీ అనేది పే చేయాలని చెప్పి చూపిస్తుంది. మీరైతే ఆ రిక్వైర్డ్ అమౌంట్ పే చేసేయండి. విత్ కొంచెం ట్యాక్స్ ఛార్జెస్ ఉంటాయి, మీ డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్, వాటిల్లో ఆ ఛార్జెస్ కూడా కట్ అవుతుంది అంతే. నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి నేను మెన్షన్ చేస్తాను. ఆ వీడియో కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, వెంట వెంటనే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.